హాయ్. సో లాస్ట్ క్లాస్లో మనము ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది డిస్కస్ చేశాము. సో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో పరిపాలన విధానం, దాని తర్వాత 1857 తిరుగుబాటు సమయంలో ఆంధ్రప్రదేశ్, దీని తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్. సో ఈ మూడు అంశాల్లో తప్పనిసరిగా మీరు 4 నుంచి 5 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ క్లాస్లో దీనికి సంబంధించి అన్ని వివరాలు అయిపోయినాయి ముండోతో సహా. ఈరోజు 1857 రివోల్ట్ ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం గురించి డిస్కస్ చేద్దాం. సో 1857 తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్, 1857 రివోల్ట్. 1857లో ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఒక తిరుగుబాటు అనేది చోటు చేసుకుంది. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్థానికమైన అంశాలతో ముడిపడి ఉంది. ఝాన్సీ ఆవిడ వ్యక్తిగత కారణాలు, మంగళ పాండే వ్యక్తిగత కారణాలు, నానాసాహెబ్ వ్యక్తిగత కారణాలు, బీహార్లో కన్వర్ సాహెబ్ వ్యక్తిగత కారణాలు. సో అన్నీ వ్యక్తిగత కారణాలు తప్పితే ఇక్కడ ఏదో భారతదేశానికి దీన్ని వీడి సావర్కర్ అన్నట్టు ప్రథమ స్వతంత్ర సంగ్రామం అనే అంత గొప్పగా అయితే ఏమీ లేదు అన్నది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. జస్ట్ అది ఒక అక్కడ ఉండే పరిస్థితులకు అనుగుణంగా తిరుగుబాటు చేశారు. సో ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏమైనా తిరుగుబాట్లు జరిగాయా, సో వాటిని కూడా పరిశీలన చేద్దాం. ఇలా పరిశీలన చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పటికే నిజాం నుంచి దత్తమండలాల రూపంలో కానీ ఒక్కొక్క పార్టు బ్రిటిష్ వారి చేతిలోకి రావటం, అది మద్రాసు ప్రెసిడెన్సీలో భాగం అవటం, దాని ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అంతా కూడా కొనసాగుతూ ఉంది. కానీ ఇక్కడ చిన్న అంశము, 1857 తిరుగుబాటు ప్రారంభమయ్యే సమయానికి నిజాం నవాబ్గా నజీరుద్దీన్ ఉన్నాడు, దాని తర్వాత అఫ్జల్ రావటం జరిగింది, అఫ్జల్ ఉద్దౌలా. సో అఫ్జల్ ఉద్దౌలాకి మంచి ప్రైమ్ మినిస్టరు సాలార్ జంగ్. సో వీళ్ళిద్దరూ కూడా ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళటం కన్నా కూడా తిరుగుబాటుని మనము సహకరిస్తే, బ్రిటిష్ వాళ్ళకి సహకరిస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచనతో బ్రిటిష్ వాళ్ళకి సహకరించాడు. కానీ ఇక్కడ నాసిరుద్దౌలా తమ్ముడు అయిన ముబారిజ్ ఉద్దౌలా ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ సోనియా గాంధీ కాన్స్టిట్యుయెన్సీ, ఇప్పుడు కాదు రాయ్బరేలీ, పేరు గుర్తుంటుందని చెప్పాను మీకు. రాయ్బరేలీలో ఈ అహ్మద్ ఖాన్, సర్ సయ్యద్ అహ్మద్, ఈయన వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. సో వహాబీ ఉద్యమం అన్నది వాస్తవానికి ముస్లిమ్స్లో ఒక సామాజిక చైతన్య ఉద్యమం. అది క్రమేపీ మారుతూ యాంటీ బ్రిటిష్గా తయారైంది. సో ఈ వహాబీ ఉద్యమం యొక్క ప్రభావానికి హైదరాబాద్లో ఉండే ముబారిజ్ఉద్దౌలా బలపరచడం జరిగింది, సపోర్ట్ ఇచ్చాడు. సో సపోర్ట్ ఇచ్చి ఇక్కడేమో ఈ పెదనాన్న చిన్నాయన అఫ్జలుద్దౌలా వీళ్ళందరూ ఏమో బ్రిటిష్ వాళ్ళకి సహకరిస్తున్నాడు, వహాబీ ఉద్యమం ఏమో యాంటీ బ్రిటిష్ మూమెంట్గా మారింది. సో ఆ సమయంలో ముబారిజ్ఉద్దౌలా కూడా తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటు ఈయన ఒక్కడే కాదు, మొత్తం ముస్లిం కమ్యూనిటీ అందరినీ కూడా తిరుగుబాటు చేయండి అని చెప్పాడు. సో ఆ సమయంలో ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నది కడప, కర్నూలు ఈ ప్రాంతంలో ఉన్నారు, దాంతోపాటు విశాఖపట్నం ఈ ప్రాంతంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. సో ఈ ప్రాంతంలో ఉండే ముస్లిమ్స్ యాంటీ బ్రిటిష్ అంటే బ్రిటిష్కి వ్యతిరేకంగా, కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సో ఈ చాప్టర్లో మనం ఆంధ్రప్రదేశ్ తిరుగుబాటు అనే ప్రాంతంలో, కర్నూలు ప్రాంతంలో తిరుగుబాటు, కడప ప్రాంతంలో తిరుగుబాటు, విశాఖపట్నంలో అఫ్కోర్స్ దాన్ని మహదీపట్నంగా లేకపోతే ముస్లిం పట్నంగా మార్చుకోవాలనే ఒక అంశాన్ని, దాంతోపాటు ఈ గంజాం ఏరియాలో ఒకటి, తూర్పుగోదావరి జిల్లా తూగో జిల్లాలో ఏర్పడిన తిరుగుబాటు, ఈ 5 అంశాలని ఇక్కడ ప్రస్తావిద్దాం. సో ఫస్ట్ పాయింట్ కర్నూల్లో
కర్నూల్ ముస్లిమ్స్కి వ్యతిరేకంగా గులాం రసూల్ ఖాన్ తిరుగుబాటు చేయటం జరిగింది. ఈయన ముబారిజ్ దౌలా యొక్క సన్నిహితుడు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకి కర్నూల్లో గులాం రసూల్ ఖాన్ బ్రిటిష్కి వ్యతిరేకంగా సైన్యాన్ని కూడగట్టుకొని తిరుగుబాటు చేశాడు. సో ఈ తిరుగుబాటుని అణచివేసి ఇతన్ని తిరుచి జైలుకి పంపించడంతో కర్నూల్లో తిరుగుబాటు అణచివేయబడింది. కడప ప్రాంతంలో షేక్ పీర్ సాహెబ్ అనే ఆయన బ్రిటిష్ వారిపై జిహాద్ని ప్రకటించాడు. ఇది కూడా 1857 ఆగస్టు 28న జిహాద్ని ప్రకటించటం జరిగింది. ఆఫ్ కోర్స్ కొంతమంది తిరుగుబాటు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. దాని తర్వాత ముఖ్యమైనది గంజాం. ఈ గంజాం ప్రాంతంలో సవర జాతి అనే ఒక గిరిజన తెగ ఉంటూ ఉంటుంది. ఇక్కడ గాభా అనే ప్రాంతంలో రాధాకృష్ణ దండసేన అనే ఒక నాయకుడు ఉన్నాడు. ఈయన బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. కాకపోతే కల్నల్ ఓల్ట్ అనే ఆయన ఈ తిరుగుబాటుని అతి తేలిగ్గా అణచివేయటం జరిగింది. దాని తర్వాత గోదావరి జిల్లాలో ఈస్ట్ గోదావరి జిల్లాలో కోరుకొంట దీన్ని ఎర్రనగూడెంలో కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు చేశాడు. ఇతన్ని కూడా ఉరితీయటంతో ఈ తిరుగుబాటు కూడా సద్దుమణిపోయింది. ఎల్సన్ నోల్ట్ ఓల్ట్ నోల్ట్ ఈ నాలుగు విశాఖపట్నంలో మహమ్మదీయ పట్టణం అని గోడ పత్రికలు వాల్ పోస్టర్స్ని అతికించారు. విఎస్పి పేరు మార్చండి, విశాఖపట్నం అని పేరు మార్చి మహమ్మదీయ పట్టణం అని మార్చమన్నారు. సో ఈ ముఖ్య సంఘటనలు ఈ కాలంలో జరిగినవి. ఇవి వీటి మీదే మనకు గ్రూప్ 2లో క్వశ్చన్స్ అనేది కూడా వస్తుంటాయి. చెప్పాను దీనికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చి చెప్పుకోవాల్సినంత ఏమి ఉండదు. ఆబ్జెక్ట్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ మాత్రమే, ఎక్స్ప్లెనేషన్స్ కంటే ఏమి పెద్ద ఏముంటుంది. అసలు 1857కే ఎలాంటి గతి లేదు దానికి. జస్ట్ అది కూడా ఒక స్థానికమైన తిరుగుబాటు మాత్రమే. ముబారిద్ దౌలాకి ఒక పిలుపునందుకొని కర్నూల్లో తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరు? చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది ఏపీపీఎస్సీ గ్రూప్ టూ చాలాసార్లు క్వశ్చను, రిపీటెడ్ క్వశ్చన్ ఇది చాలాసార్లు పడిందండి. కర్నూల్లో 1857లో తిరుగుబాటు వహించిన నాయకుడు ఎవరు? గులాం రసూల్ ఖాన్ ఈ క్రింది ఏ ప్రాంతంలో 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు? కర్నూలు ప్రాంతంలో. గులాం రసూల్ ఖాన్ ఎవరి పిలుపు మేరకు 1857లో బ్రిటిష్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం జరిగింది? ముబారిజ్ దౌలా, ఇప్పుడే చెప్పాను క్లియర్. గులాం రసూల్ ఖాన్ వహాబీ ఉద్యమంలో భాగంగా ఈయన తిరుగుబాటు అనేది చేయటం జరిగింది. 1857 తిరుగుబాటు సమయంలో ఆంధ్రప్రాంతంలో జిహాద్ని ప్రకటించిన పీర్ వ్యక్తి ఎవరు అంటే షేక్ పీర్ సాహెబ్. లేదా ఏ ప్రాంతంలో జిహాద్ అంటే పవిత్ర యుద్ధము. సో జిహాద్ని ప్రకటించబడింది అంటే కడప ప్రాంతంలో మసీద్లో ప్రకటించబడింది. ఈ రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇది గులాం రసూల్ ఖాన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ గంజాం ప్రాంతంలో బ్రిటిష్ వారికి 1857లో తిరుగుబాటు చేసిన నాయకుడు ఎవరు? దండసేన నాయకుడు యొక్క తిరుగుబాటుని అణచివేసింది ఎవరు? కల్నల్ నోల్ట్. కొన్ని బుక్స్లో